రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. తాజాగా ఆయన ఇప్పటికే రెండు జిల్లాలకు సంబంధించి చిత్తూరు గుంటూరు జిల్లాలకు సంబంధించి ఏకగ్రీవాలను నిలిపివేస్తూ అంటే హోల్డ్లో పెట్టి ఒక షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదే సమయంలో ఆయన తాజాగా ప్రారంభించిన ఈ వాచ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నిర్ణయానికి ఒక బ్రేక్ పడిందనే చెప్పాలి. యాప్ అయితే ఆల్రెడీ ప్రారంభించేశారు, అయితే ఇప్పుడు ఆ యాప్కు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో అంటే ఆల్రెడీ దాని మీద లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో, కాకపోతే అది సీరియస్గా విచారించాల్సిన అవసరం లేదు, దీనికి లంచ్ మోషన్ పిటిషన్ అవసరం లేదని భావించిన కోర్టు ఆ విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా విచారణ జరిపిన తర్వాత ఒక తీర్పు ఇచ్చింది. అయితే ఈ నెల 9వ తేదీ వరకు ఈ యాప్ని ఈ వాచ్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని అంటే ప్రారంభించడానికి వీలు లేదు, హోల్డ్లో పెట్టండి అనేది, అంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యాప్ను కొనసాగించొద్దు అనేది. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలను రేజ్ చేసింది, అంటే ప్రభుత్వం అనే అనడానికో లేదంటే ఆ పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్ తరహా పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేజ్ చేసిన కొన్ని అభ్యంతరాలు. ఎందుకంటే ప్రభుత్వం లేదంటే ప్రభుత్వం వైపు ఉన్న టెక్నికల్ టీం ఈ యాప్ని రన్ చేయట్లేదు, ఆయన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే ఈ యాప్ను రన్ చేస్తున్నారు, పూర్తిగా ఇది ప్రైవేట్ వ్యక్తుల్లో నడుస్తున్న యాప్, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న యాప్ అనేది. అయితే ఎన్నికల కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చింది, ఇది ప్రభుత్వ సర్వర్లోనే ఉంది ఈ యాప్, ముందు ప్రైవేట్ పరంగా పెడదాం అనుకున్నాం కానీ ప్రభుత్వ సర్వర్లోనే యాప్ నడుస్తుంది అనేది వాళ్ళు కూడా ఇచ్చిన క్లారిటీ. అయితే ఈ అభ్యంతరాలు రేజ్ చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్కి సెపరేట్గా టెక్నికల్ సిబ్బంది ఉండరు యాప్ను రన్ చేయడానికి అని కొన్ని కీలక పాయింట్లు రేజ్ చేసిన నేపథ్యంలో. ఎందుకంటే ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో యాప్ గనక కీలకంగా మారితే ఒకవేళ వాళ్ళు స్వీకరించే ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో అవి వన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ప్రధానంగా మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒక ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు హైకోర్టు దీని మీద విచారణ జరిపిన తర్వాత ఒక కీలక తీర్పు అయితే వెలువడించింది. ప్రస్తుతం ఈ యాప్ని 9వ తేదీ వరకు వాడడానికి వీల్లేదు, అందులో ఎటువంటి అభ్యంతరాలు కూడా స్వీకరించరు. ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రేక్ అయితే పడింది, తర్వాత తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.